రాజకీయ ఎత్తుగడలు అలాగే వ్యవస్థలను వాడుకోవటం అన్న దాంట్లో ఎత్తులు పైఎత్తుల్లో ప్రధాని నరేంద్ర మోదీని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన చాలా పనులు వ్యవస్థల ద్వారా అన్ని చట్టాలను ఏదో సాంకేతిక సమర్థనలతో నడిపిస్తుంటారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ప్రభుత్వాలు ఇంకా వాటి అధీనంలో ఉండదు, ఎన్నికల సంఘం అధీనంలోకి వెళ్తాయి. మంత్రులు లేకపోతే ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు ఆదేశాలు చేయకూడదు. కానీ మోదీ ఏం చేశారు, నిన్న ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే ఈరోజు అంటే 16 తారీఖు ప్రకటిస్తే 17వ తారీఖున కేబినెట్ సమావేశం జరుపుతారు. ఎందుకు జరుపుతారు, మేమే ఎలాగో గెలుస్తాము కాబట్టి గెలిచిన తర్వాత మొదటి 100 రోజుల్లో ఎలాంటి పనులు తీసుకోవాలో మేము టైం టేబుల్ వేసుకుంటాము అని ఆయన చెప్తారు. చెప్పి ఆ ఎన్నికల నోటిఫికేషన్ రాష్ట్రపతికి పంపిస్తారు లాంఛనంగా, అది ప్రభుత్వం పంపాలి అని. ఇక్కడ ఏంటండి సమస్య, నిన్న ఎన్నికలు ప్రకటించిన తర్వాత ఈరోజు అధికారంలో ఉన్న ప్రధానమంత్రి ఆయన కేబినెట్ సమావేశం జరిపి మేమే వస్తామని చెప్పడం అంటే దాదాపు అధికార హోదాలో చేసినట్టే కదా. మేమే వస్తామని విశ్వాసం ఉండడం తప్పేముందంటే ఒక ప్రతిపక్షానికి విశ్వాసం ఉండడం వేరు, వాళ్ళు ముందుగా చెప్పడం వేరు. అధికారంలో ఉన్న పార్టీ తర్వాత 100 రోజులు కూడా మేమే వస్తామని అధికారికంగా ఆ సమాచారం మీరు విడుదల చేయటము, కేబినెట్ను సమావేశపరచడం అంటే మార్చి 3న చివరి కేబినెట్ సమావేశం అన్నారు. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది చివరి సమావేశం అంటే, ఇది మొదటి సమావేశమా కొత్త ప్రభుత్వానికి? దీంట్లో మళ్ళీ మొదటి 10 రోజులు ఏం చేయాలి, ఏ డిపార్ట్మెంట్లు ఏం చేయాలి ఇవన్నీ అంటే దాదాపు మా అధికార హోదా కన్ఫర్మ్ అవుతుంది, కంటిన్యూ అవుతుందండి. దీన్ని ఎన్నికల సంఘం ఎలా అనుమతిస్తుంది? గతంలో ఆంధ్రప్రదేశ్లోనే చంద్రబాబు నాయుడు హయాంలో మంత్రివర్గ సమావేశాలు జరపవచ్చా లేదా, ఇది చాలా తజ్జని పరిచయం. జరుపుతారు, దేనికి జరుపుతారు, ప్రమాదాలు, తక్షణ సమస్యలు, సరఫరాలు, అత్యవసర అంశాలు ఇట్లాంటివి. అంతేకాని మేమే వస్తాము తర్వాత ఇలా చేస్తామంటే అది వాగ్దానాలే కదా, అధికారాన్ని దుర్వినియోగం చేయటమే కదా. ఈ విషయం ఒక లేఖ కూడా ఆయన నిన్న రాశాడు అందరికీ. ఆ లేఖ ఈరోజు మీలో చాలామందికి వాట్సాప్ ద్వారా అందుతుంది, మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అని మొదలు పెడతాడు. బోల్డ్ డెసిషన్స్ తీసుకున్నాను నిన్న అంటే, తను తీసుకున్న నిర్ణయాలు వాటి తప్పులు అవి బోల్డ్ అంటే ధైర్యంగా తీసుకున్నామని, వివాదాస్పదమైన అప్రజాస్వామికమైన అనే విమర్శలకు గురైన నిర్ణయాలను సాహసోపేతమైనవి దేశం కోసం తీసుకునేవి అని ఒప్పించడం, అది ప్రధానిగా ఉండగా ఎన్నికల షెడ్యూల్ కంటే కొంచెం ముందు లేఖ రాసి అది ఈరోజు పంపించి అంటే కంటిన్యూ చేస్తున్నారు, కొనసాగిస్తున్నారు ప్రధానమంత్రి అధికార హోదాను, అధికారపరమైన మాటలను, ఆ పదజాలన్నీ, ఆ ఎక్స్ప్రెషన్స్ను బట్టి మరి ఎన్నికల సంఘం ఎలా అనుమతిస్తుందో తెలియదు మనకు. తీవ్రమైన విషయం, బహుశా ఇంతటితో ఆగకపోవచ్చు. ఏదో రకరకాల డొంక తిరుగుడు పద్ధతుల్లో దాన్ని ఉన్నదైతే తప్ప కొత్తగా ఏం చేయలేదు అని చెప్తూ కొనసాగించటం, ఇది చాలా ఆందోళనకరమైన అంశం. దీన్ని చక్కదిద్దాలి, అరికట్టాలి, లేకపోతే కనుక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటాడే సమానమైన ప్రాతిపదిక ప్రభుత్వానికి ప్రతిపక్షానికి అది ఉండకుండా పోతుంది. ఇప్పుడు ఏపీలో ప్రతిపక్షాలు పక్షాలు సిపిఎం రాసింది, తెలుగుదేశం రాష్ట్ర వాళ్ళు చెప్తున్నారు మా ఫ్లెక్సీలే తీసేశారు, వాళ్ళ ఫ్లెక్సీలు తీసేయట్లేదని, వాళ్ళంటే ఇట్లా దుర్వినియోగం జరుగుతుందని ఇట్లాంటివి. కాబట్టి అధికార పక్షం అనే దానికి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కల్పించటం ముఖ్యం. ఎన్నికల సంఘం కూడా ఇక్కడ మోదీ తనవైన రాజకీయ యుక్తులతో ఈ స్థానాన్ని మరింతగా కొనసాగించకుండా అంటే అధికారపరమైన అంశాలు కొనసాగించకుండా అరికట్టాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది.